యేసుక్రీస్తు ఏడు రొట్టెలను కొన్ని చేపలను నాలుగు వేల మందికి పంచిపెట్టాను అటు తర్వాత ఆయన మగదాను ప్రాంతములకు వచ్చాను అప్పుడు పరిసయులను సర్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగుగా ఆయన ఇట్లానెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు గదా మీరు ఆకాశ వైఖరి నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయులు సర్దుకయ్యులను వారి పులిసిన పిండిను గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెల్లో ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపారు పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి గాని పరిసయ్యులు సర్దుకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి యేసు ఫిలిప్పుదైన కైజరాయ ప్రాంతములకు వచ్చి మనుష్య ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని రి మీరైతే మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిల్వనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని దక్కించుకొను ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమీ ఇయ్యగలడు మనుష కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ ఉన్న వారిలో కొందరు మనుష కుమారుడు తన రాజ్యముతో వచ్చట చూచు వరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ప్రిలార ఏసైను సూచక అడిగిన పరిసయులు లోకానుసారులు వారికి పరలోక జ్ఞానం లేదు వారి మనస్సు పరలోక సంబంధమైన వాటిపై లేదు అయితే మన పాపముల కొరకై సిల్వలో రక్తము కార్చిన ఏసైను బట్టి మనం పరలోక సంబంధమైన వాటిపై మనసునుంచాలి ఏసైతో సహవాసం చేసిన తన శిష్యులు అనేక సార్లు అల్ప విశ్వాసంలో పడిపోయారు ఇందుకు గల కారణం వారు ఏసై తమ జీవితంలో చేసిన అద్భుతములను మర్చిపోవడమే అందుకే మనం ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలులను తలంచుకొని ఉండాలి శిష్యులలో పేతురు ఏసై వలన పరలోక రాజ్యపు తాలపు చెవులను పొందుకున్నాడు ఆయన వలె మనం కూడా దేవుని జ్ఞానం కలిగి జీవించటకు ప్రయాసపడుదాం కంఠత వాక్యం మనుష కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును మత్స్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి మీకు ఒక ప్రశ్న ఎవరి బోధనలను గురించి జాగ్రత్త పడవలను బైబిల్ రెఫరెన్స్ మత్స్సు వార్త పదహారవ అధ్యాయం